శ్రీ గురుభ్యో నమః శుభం భూయాత్. కళారంగంలో ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలన్నా, అధోగతి స్థితిలో ఉన్న వాళ్ళు మళ్ళీ ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలన్నా, ఒక లక్ ఫేవర్ అవ్వాలన్నా ఒక రాహు యొక్క ప్రభావము, అదే శుక్రుడు యొక్క ప్రభావము, అదేవిధంగా బుధుడు యొక్క తేజస్సు, ఈ మూడు ఒకసారి మిక్స్ అవ్వాలి. ఒక మిక్సింగ్ ఆఫ్ త్రీ ప్లానెట్స్ అంటారు. అలా చెప్పడంలోనే ఇక్కడ మన విశేషం ఏంటంటే, మనకు శివబాలాజీ గారి నుంచి మాట్లాడుకుంటున్నప్పుడు వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం అయినప్పటికీ కూడా ఆయనకి ఏంటంటే అంతర్దశలో రాహు జూలైలో రావడమే ఆయనకు ఒక మాయా ప్రపంచంలో తీసుకున్నట్టుగా సడన్గా హై పనులు ఇచ్చాడు. అందులో ప్రాణాంత దశలో శుక్రుడు వచ్చేసరికి ఏంటంటే ఆయనకి బిగ్ బాస్లో చూసేసరికి ఒక సెపరేట్ ఐడెంటిటీ లాగా తీసుకొచ్చి ఫైనల్కి వచ్చేయడానికి సునాయాసంగా ఫైనల్కి వచ్చినట్టుగా చాలా సులువుగా ఎక్కడో అనుకున్నవాడు, ప్రిన్స్ అనుకున్నారు, వాళ్ళు అనుకున్నారు, వీళ్ళు అనుకున్నారు, కానీ అల్టిమేట్లీ నా ఫైనల్ రౌండ్కి ఫైనల్ వరకు రావడానికి అక్కడ ఏంటంటే ఆ రాహు శుక్రుడు కాంబినేషన్ బలే పనిచేసిందని చెప్తాం. ఇదే రాహు శుక్రుడు అన్నది ఈ జాతకంలో మూడేళ్ల క్రితం బలహీన ఉండబట్టి ఒక అవకాశం ఆయన లగ్నపడ్డాడు. అంటే ఒక వ్యక్తి కళాకారుడు అయినప్పటికీ కూడా ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళాలి అనడానికి కొన్ని గ్రహాలు అనుకూలిస్తే కానీ ఆ స్థాయికి తీసుకెళ్ళాలి. లేకపోతే కళాకారుడు అయినటువంటి కూడా ఒకప్పుడు నేను కళాకారుడు చెప్పుకోవడం ఉపయోగపడుతుంది తప్ప మనం బలోపేతం చేయడానికి అవకాశం ఉంది. సో ఈ రాహు శుక్రుల యొక్క బలం ఉన్నప్పుడు బుధుడు యొక్క మేధస్సు కూడా మనకు కావాల్సి వస్తుంది అక్కడ. సో బుధుడు యొక్క మేధస్సుతో అంటే బుధుడు యొక్క బలం మేధస్సుతో కూడా తెలివితేటలు కూడా వాడవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ మూడు కాంబినేషన్ ఆయన సెట్ అయ్యాయి కాబట్టి లగ్నానికి మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా ఇప్పుడు మన బిగ్ బాస్లో ఆయన బాగా కనిపిస్తున్నారు. మనం ఆయన జాతకం చూసాం కాబట్టి పర్సనల్గా ఆయన విజిట్ ఆఫీస్గా సీన్ కాబట్టి చెప్తున్నాం. కన్ఫర్మ్గా ఆయన ఫైనల్లో వస్తారు అని ఏమాత్రం సందేహం లేదు. అండ్ 99.9% ఆయనకి అవకాశం ఉంది. రాహు శుక్ర కాంబినేషన్ ఉంది కాబట్టి, అంటే మిగిలిన వాళ్ళ జాతకాలు అది లేదు కాబట్టి అక్కడ ఉన్నవాడు ఇంత ఉంది కాబట్టి ఈయనకి ఛాన్సెస్ ఆర్ మోర్ అని చెప్పడానికి అవకాశం ఉంది కాంబినేషన్ కాబట్టి. నవంబర్ వరకు ఇసుకోవాల్సి ఉన్నాయి. నవంబర్ తర్వాత ఈయనకి గుర్తింపు ఐడెంటిటీ చాలా బాగా జరగడం, తర్వాత పాపులారిటీ అవ్వడము, తర్వాత రాజమార్గంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళడము, ఈ శని యొక్క ప్రభావం తగ్గిపోవడము, దాంతో విపరీత రాజయోగం రావడం, ఇవన్నీ నవంబర్ నుండి ఫర్దర్గా కనబడుతున్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ బిగ్ బాస్ కంటెంట్లో మాత్రం డెఫినెట్గా ఈ విల్ బి హైలైటెడ్ కంపేర్డ్ టు అదర్స్ బికాస్ ఆఫ్ రాహు శుక్ర బుధ యొక్క కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉండడం వల్ల భాగ్యంలో రాహు గోచారం ఇచ్చారు. సహజంగా రాహు భాగ్యంగా ఉండడము ఇవన్నీ కూడా ఒక ప్లస్ పాయింట్గా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ మేబీ విన్నారని చెప్పడానికి ఏమాత్రం వెనకంజ వేయడానికి అవకాశం లేదు. అంచేత ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆయనకు అన్ని రకాలుగా మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియోని రిలీజ్ చేస్తాం. ఏదైనా అమ్మవారి కటాక్షంతో ఆయన ముందుకు వెళ్తారని భావిస్తాం. జాతకంలో మాత్రం ఎటువంటి దోషం లేదు. ఇప్పుడు మన పుంజుకున్న జాతకంగా ఆయన ఉంది కాబట్టి బిగ్ బాస్ షోయే కాకుండా అక్కడ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆర్థికంగా మనోవేదన లేకుండా అదే ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా మంచి అవకాశాలు కలుగుతూ ముందుకు వెళ్ళడానికి రాహు ప్లస్ శుక్ర కాంబినేషన్ బాగా ఆయన సక్సెస్ఫుల్ చేస్తుందని చెప్తూ ఆల్ ది బెస్ట్ టు శివబాలాజీ. రాజమార్గంలో రాజయోగం పొందాలని కోరుకుంటున్నాం. శుభం భూయాత్.